గెలిచిన తర్వాత మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడు. నేనట్ట ఊర్ని పార్టీలు మారేవాడిని కాదు, నేను డబ్బులు కమ్ముడు పోయే క్యాండిడేట్ని కాదు. ఇంకా అతనికి నా సంగతి తెలియదేమో చెప్తా, ఇంకా టైం ఉంది చెప్తా అతనికి, ఎంత దూరం చెప్పాలని చెప్పాలి చూస్తాను. పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు, నీ ఎలక్షన్ చేసుకో, నువ్వు ప్రచారం చేసుకో, నీ పార్టీ నీ ఎలక్షన్ చేసుకో. నేను రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది, నాకు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్నా. ఈరోజు నాకు సరిగ్గా చేయలేదని నేను తెలుగుదేశం పార్టీలో చేరా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాకు గౌరవించి నాకు అవకాశం కల్పించాడు. నేను ఆ పార్టీలో చేరిన కాడి నుంచి మళ్ళీ ఆ పార్టీకి నీతి నిజాయితీగానే ఉంటా. మళ్ళీ అటు మారి ఇటు మారి ఇచ్చే క్యాండిడేట్ని కాదు నేను. నా సంగతి అందరికీ తెలుసు, అధ్యక్షుల వారికి తెలుసు, అందరికీ తెలుసు. అది నేను తెలియజేసుకోవాల్సిన అవసరం లే. ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి మధ్య మధ్య మనస్పర్ధలు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ ఎవరో చిన్న చిన్నోళ్ళని పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పండి, ఫాల్స్ ప్రాపగండా చేయొద్దని చెప్పండి. ఇది ఆక్రోషాలు చెప్తున్నా నేను. మేము ప్రశాంతంగా ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాం. ఎవ్వరి జోలికి మేము బాగు, నేను కానీ నాతోటి ఉన్నవారు కానీ. నిన్నేదో జరిగింది, గెలబాయింది, రాత్రి 2 గంటలకి 3 గంటలకి మీరు వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళు భార్యాభర్తలు ఉండేటప్పుడు లేకపోతే ఇంకెక్కడో ఏ పని మనకి ఊరు కాని ఊర్లో. అయినా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎవరన్నా వచ్చి కలవాలనుకుంటే ఎన్నికలు ప్రచారం, ఒకరు ఎవరన్నా కలిసినా అర్థం ఉంది. కార్లు వేసుకుని బడబడా పోయి రాత్రి సగం ముద్దుకాడ కలిసి చేయాల్సిన అవసరం ఏంది? నెలకి 4.5 సంవత్సరం ఏం చేశావని నువ్వు ఏడతావనేది అందరికీ తెలుసు. ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు రకరకాల ప్రలోభాలు చేయాలని ఏదో ఒక విధంగా సాధించుకోవాలని. మళ్ళీ ఇంకో మాట చెప్పాను, నిన్నగా మొన్న దాకా నేను వైఎస్ఆర్ జీన్యాలు చేస్తున్నాం, అరాజకం చేస్తున్నాం, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోవడం లేదు, ఆయన కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నాం అనేది చెప్పొచ్చాడు. ఒకటి ఇక్కడ గుర్తు చేయాలి, నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలు ఉన్నా.